మరొక సవాలు స్టీల్ ప్లాంట్ విషయంలో ఆల్రెడీ కేంద్రం తేల్చి చెప్పేసిందేనన్న నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఒక రకంగా ఒక ఆందోళన రేకెత్తిస్తున్న అంశం ఎందుకంటే మీ ప్రభుత్వం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తుంది ప్రైవేటీకరణని ఇప్పుడు తాజాగా అపాయింట్మెంట్ కూడా కోరారు అనేది ఒక సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళేందుకు అది కూడా అఖిలపక్షంతోనూ కార్మిక సంఘాల నాయకులతోనూ వెళ్ళబోతున్నారు అనేది ఆ ఉక్కు సెగ ఏమన్నా మున్సిపల్ ఎన్నికల మీద పడే అవకాశం ఉందా మీకు తగిలే అవకాశం ఉందా సార్ మేము ఏమి చేస్తామో డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పడం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి అలవాటు మేము తెర వెనక ఒకటి తెర ముందు ఒకటి ఎప్పుడు మేము చేయలేదు కాబట్టి మా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారు మళ్ళీ మళ్ళీ ఇస్తా ఉన్నా మీరు అన్నారు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి సార్ నిజంగా ఎన్నికల కోసమే మేము ఆలోచన చేసి ఉంటే నిన్న మా ఎంపీలు ఎవరైతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎంవీవీఎస్ సత్యనారాయణ గారు కానీ లేదంటే అరకు సంబంధించినటువంటి గొడ్డేటి మాధవ్ గారు కానీ నిన్న అడగారు కదా పార్లమెంట్ లో ప్రస్తావించిందే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎంపీలు కదా వాళ్ళు నిన్న ప్రస్తావించి అడిగారు ఏంటి దీనికి సంబంధించిందంటే ఆ ఓపెన్ గా నిన్న చెప్పారు మేము జనవరి 27, 2021 కేంద్ర కేబినెట్ అఫైర్స్ కమిటీ ఆల్రెడీ 100% డిజిన్వెస్ట్మెంట్స్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి దీంట్లో ఏ ఈక్విటీ కూడా లేదు కాబట్టి మేము ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి వాటాలు లేవు కాబట్టి కొన్ని ప్రత్యేక అంశాల్లో అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తాము జోక్యం కావాల్సి వచ్చినప్పుడు మద్దతు కోరుతాము అని చెప్పారు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఫస్ట్ పాయింట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏదైతే ఈ వార్తలు బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి రియాక్ట్ అయింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫిబ్రవరి 6వ తారీఖున ఒక లెటర్ ని నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి రాయటం జరిగింది దాంట్లో స్పష్టంగా చెప్పారు సార్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు 32 మంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చినటువంటి ఇది ఫ్యాక్టరీ దీనిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఈ విధంగా చేస్తే ఇది లాభాల బాటలోకి పట్టింది కొంత టైం తీసుకోండి ఇప్పుడు మీరు ఇది చేస్తే ఒక 2-3 సంవత్సరాలలో ఖచ్చితంగా లాభాల బాటలోకి వెళ్తుంది దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఖనిజాన్ని దీనికి సంబంధించినటువంటి బొగ్గు గదుల్ని కేటాయించాలి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇవన్నీ కూడా కేటాయించి బ్యాంకులకు సంబంధించినటువంటి అంశం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ లో రాయటం జరిగింది రాసిన తర్వాత కూడా మా ఎంపీలు వీళ్ళందరూ కూడా పార్లమెంట్ లో కూడా ప్రస్తావించారు దానికి సంబంధించినటువంటి దాని మీద మేము పోరాటాలు చేస్తా ఉన్నాం మళ్ళీ ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ రాయటం జరిగింది దాంట్లో ఒక ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రధానమంత్రి గారికి నేను అఖిల పక్షాన్ని తీసుకొని వస్తాను అంటే అఖిల పక్షంలో రాజకీయ పార్టీలు అందరూ ఉంటారు నేను కార్మిక సంఘాలను తీసుకొని వస్తాను దీనికి సంబంధించినటువంటి ఆకాంక్షని మీకు తెలియజేస్తా ఉన్నాను ఆల్రెడీ అంతకుముందు నేను ఫిబ్రవరి 6వ తారీఖున మీకు ఒక లెటర్ రాశాను దాంట్లో ఏదైతే దీనికి సంబంధించినటువంటి గనుల్ని కేటాయించమని నేను ఆ రోజు అడిగాను దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ చేస్తే ఈ ప్రచారం ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణ కాకుండా మనం ప్రభుత్వంలోనే రన్ చేస్తే దానికి లాభాలు వస్తాయని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారం మేము ఆ రోజు కార్మిక సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో మీటింగ్ అయ్యారు ప్లస్ ఇప్పుడు అఖిల పక్షాన్ని కూడా తీసుకొని కార్మిక సంఘాలను తీసుకొని ఢిల్లీలో ఎప్పుడు అపాయింట్మెంట్ దొరికితే అప్పుడు ఆల్రెడీ అపాయింట్మెంట్ కోరుతూ ఇవాళ మోడీ గారు లెటర్ రాశారు ఆయన త్వరగా అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పి ఆశాభావంగా ఎదురు చూస్తా ఉంది రాష్ట్ర ప్రజానీకం మొత్తం విశాఖపట్నం ఉక్కు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు ఆ హక్కుగా తెచ్చుకున్న ద్వారాన్ని మీరు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసేసి ఈ ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి దాని మీద ప్రత్యక్షంగా ఆధారపడినటువంటి 17,500 మంది ఏదైతే దానికి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి 20,000 మంది అంటే దాదాపుగా 37,500 మంది ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు దాని మీద పరోక్షంగా ఆధారపడినటువంటి వేలాది మంది అంటే దాదాపుగా చూస్తే మీరు 1,50,000 నుంచి 2 లక్షల మంది దీని మీద డిపెండ్ అయ్యి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మీరు అన్యాయం చేసినట్టు అయింది దయచేసి ఆకాంక్షను మీకు తెలియజేయడం కోసం నాతో పాటుగా అఖిలపక్ష నాయకులు ప్లస్ కార్మిక సంఘాల నాయకులు కూడా వస్తారు దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు రాయటం జరిగింది అపాయింట్మెంట్ వచ్చిద్దని మేము కోరుతా ఉన్నాం మేము ఎన్నికల గురించి అయితే నిజంగా ఆలోచిస్తే ఈ 2 రోజులు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ అంశాన్ని తీసుకుని వచ్చే వాళ్ళం మా ఎంపీలు అంటే ఒకటి మీరు చూపించిన ప్రత్యామ్నాయ మార్గం ఏదైతే ఉందో ప్రైవేటీకరణ చేయకుండా కంటిన్యూ చేయాలని దాన్ని కనుక కేంద్రం అంగీకరిస్తే ఇప్పుడు ఈ ప్రకటన వచ్చి ఉండేది కాదు కదా సార్ ఇక్కడ 2016వ సంవత్సరంలో 35 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి అంటే
మా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం పెట్టుబడులను ఉపసంహరించేసుకొని పూర్తిగా ప్రైవేటీకరణ 100% డిజిన్వెస్ట్మెంట్ చేయాలనేది 2016లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలు. దానిలో భాగంగా 8 సంస్థలు అంటే ఈ 5 సంవత్సరాల్లో అంటే 2016 నుంచి ఈ 21లోపు 8 సంస్థలు అనేది ప్రైవేటీకరణ చేసేసారు, పూర్తిగా డిజిన్వెస్ట్మెంట్ చేసేసారు. అంటే ప్రభుత్వం విత్డ్రా చేసేసుకుంది దానిలో వాళ్ళ పెట్టుబడులన్నీ, ఏదైతే ప్రైవేట్ అప్పచెప్పింది. అట్లానే జరుగుతూ ఉంది 1/1 ప్రాసెస్. ఆ 1/1 ప్రాసెస్ లో కూడా ఇప్పుడు ఏదైతే మనకు సంబంధించినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఆర్ఐఎన్ఎల్ అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీన్ని కూడా డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కానీ నిర్ణయం తీసుకున్నారు తప్ప అది అవలం, అది అవ్వకుండా నిర్ణయం అయిపోయింది అనుకోండి, అంటే మొత్తం దాన్ని చేసేసిన తర్వాత మనం ఏం చేయలేం. నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఇది ఆకాంక్ష, ఇది ప్రజలకు సంబంధించినటువంటి భావోద్వేగాలతో ముడిపడినటువంటిది. దీన్ని కానీ మీరు ఖచ్చితంగా ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే 100% దాని లాభాల బాటలోకి తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2000 అంటే ఆల్రెడీ మీరు లాభాల బాటలోకి తీసుకెళ్లాల్సిన ప్రత్యయన మార్గం గురించి ఆల్రెడీ మీ పార్టీకి చెందిన గౌతమ్ రెడ్డి గారు కేంద్రం దగ్గర అంశాలను ప్రస్తావించారు, అయినా సరే కేంద్రం దానికి అంగీకరించలేదు. అంటే మీరు ప్రధానంగా చెప్తున్న అప్పులు ఏవైతే ఉన్నాయో, స్టీల్ ప్లాంట్కు చెందిన అప్పులను ఈక్విటీలోకి మార్చాలి అనేది మీరు చెప్తున్నది. కానీ ఇంతకుముందు ఇప్పటి వరకు ఉన్న అప్పులను రద్దు చేసి ఈక్విటీగా మార్చి మీ ప్రభుత్వానికి ఇస్తే మీరు కంటిన్యూ చేస్తామనే ప్రపోజల్ ఇప్పుడు మీరు కేంద్రం ముందు ఉంచారు, దానికి కేంద్రం అంగీకరించట్లేదు లేదు అనేది. ఒకవేళ లేఖలతో ఇవన్నీ లేఖలతోనో లేదంటే కార్మిక సంఘాల నాయకులను తీసుకెళ్లి కూర్చోబెడితే ఇవన్నీ సద్దుమణుగుతాయా, ఇదంతా ఏదో కంటి తుడుపు చర్యలా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. సరే, ఇప్పుడు కంటి తుడుపు చర్యలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఫస్ట్, ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. దాదాపుగా 50 ఏళ్ల క్రితం 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే 1966 అనుకోండి, 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే ఆ రోజు పోలీసు కాల్పుల్లో కూడా 6 వ్యక్తులు ప్లస్ 3 విద్యార్థులు మొత్తం 9 మంది పోలీస్ కాల్పుల్లో కూడా ఆ రోజు చనిపోయినటువంటిది. అంటే ఇటువంటి ప్రాజెక్ట్ లో 50 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ కేవలం 4,800 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి అక్కడ పెట్టింది. దీని ద్వారా దాదాపుగా 40,000 కోట్ల రూపాయలకు పైగా సెంట్రల్ గవర్నమెంట్ కి ఆదాయం వచ్చింది. అది ఇతరత్ర రూపాయల పన్నులు కావచ్చు, మిగిలినట్టు కావచ్చు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా, ఏ కేంద్రంలో ఉన్నటువంటి ఈ 50 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా సొంత గనుల్ని అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించాల, అంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థకి ప్రభుత్వ గనులు కేటాయించట్లా, ప్రైవేట్ రంగ సంస్థలకు కేటాయిస్తా ఉంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇది కావాలని ఒక పథకం ప్రకారం ఏదైతే కేంద్రం పట్టుతున్నటువంటి అంటే ఇది ఒక కేంద్రం, ఇది ఒక్కటే కాదు కదా సార్, ప్రైవేట్ పరం చేస్తారు. అదే మీరే చెప్పారు 12 సంస్థలు ప్రైవేట్ పరం చేసిందని, ఇంకా లైన్ లో ఉన్నాయి, ఎల్ఐసి ఉంది, మన బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి. అంటే అదనపు భారాన్ని మోయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది ఎప్పుడో ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే కదా భారాన్ని దించుకునే ప్రయత్నంలోనే కదా ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఆ భారం మోసే శక్తి మన దగ్గర ఉందా, మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా, అది కదా ప్రశ్న. ఆ భారాన్ని దించుకునే ముందు మనం అసలు ఆ భారాన్ని మోయటానికి అవకాశం ఉన్న దగ్గర చూసుకొని, నిజంగా అవకాశం లేనప్పుడు దించుకోవాలి. కానీ అవకాశం ఉంది కదా, ఈరోజు సొంతంగా గనులు కేటాయించండి, కేంద్ర ప్రభుత్వం నడపచ్చిరో దాన్ని, సొంత గనులు మీరు ఎందుకు కేటాయించట్లేదు. ఇప్పుడు బొగ్గు కానీ ఐరన్ వారు కానీ ధరలు పెరిగినాయి, పెరిగిన దానికి సంబంధించి మీరు సొంతగా కూడా గనులు కేటాయించకపోతే సొంత గనుల కోసం దానికి ఇప్పుడు 1,000కు 4,000 రూపాయలు అదనంగా కట్టాల్సి వస్తా ఉంది. ఏదైతే వీటి ఇప్పుడు ఇవన్నీ ధరలు పెరగటము, ఆల్రెడీ మొన్న ఆధునీకరణ విస్తరణ పేరుతో దానికి ఆల్రెడీ అదనంగా ఖర్చు అయింది. ఇప్పుడు 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం నడుస్తా ఉంది, మీరు అన్నారు నష్టాలని. కానీ 2018-19 సంవత్సరంలో 96.71 కోట్ల లాభాల్లో ఇదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. అంతకుముందు 3 సంవత్సరాలు నష్టాల్లో ఉంది, మధ్యలో 1 సంవత్సరం లాభాల్లోకి వచ్చింది, మళ్ళీ ఈ సంవత్సరం నష్టాల్లోకి వెళ్ళింది 2019-20లో. ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వం ప్రైవేట్ కాదు, ఏదైనా కూడా అప్పటి అనేది ఉంటా ఉంటాయి. అప్పటౌన్స్ ఉన్నప్పుడు మేము ఇట్లా ఉన్నాయన్నీ కూడా మీరు ప్రైవేట్ రంగంలో చేసేసుకుంటామనంటే ఇక్కడ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిజంగా ఆర్థికంగా కూడా బలంగా ఉందనుకోండి, ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి ముందు చూపిద్ది. లేదు, కొన్ని 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేవు, మీరు గమనిస్తా ఉన్నారు కదా. ఆర్థికంగా సంవత్సరం నుంచి అయితే కరోనా కష్టకాలంలో ప్రపంచం అంతా ఆర్థికంగా కుదేలేదు, కానీ ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈరోజు ఆర్థికంగా కొద్ది కొంచెం మెరుగుపడతా వెళ్తా ఉన్నాం, కానీ పూర్తిగా మనం 35,000 కోట్లు 40,000 కోట్లు పెంచుతానే కొనేటటువంటి సామర్థ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు కదా, అందుకే కేంద్రం.